రెసిపీ తెలుసా మీకు? ఇదేంటో నేనైతే సొంతంగా ప్రిపేర్ చేసా, కానీ చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా. నాకైతే ఈ రెసిపీ చాలా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదు, వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి తీసుకొని వాటిలో కొంచెం వాటర్ యాడ్ చేసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, చేతుకు అంటుకుంటే మనం కొంచెం ఆయిల్ తీసుకొని చపాతి ముద్దను మంచిగా కలుపుకోవచ్చు చేతికి అంటుకుండా. తెలుసా మీకు? నాకైతే కొత్తగానే తెలుసు, నేను కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాను వంటలు. చూస్తున్నారుగా, చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీకు వింటున్నారా? అసలు మీరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్కి. ఇప్పుడైతే ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా గోధుమ పిండిను చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇదే నా ప్రాసెస్. నాకు బాగా వంటలు వచ్చు అనుకుంటున్నారేమో, కానీ మధ్య మధ్యలో ట్రిప్స్ అయితే మీకు చెప్తాను, సరేనా? గోధుమ పిండితో పాటు కొంచెం మైదా కూడా యాడ్ చేస్తే మరింత టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. తెలుసా మీకు? అది తెలిస్తే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడైతే కొంచెం బెల్లం తీసుకుంటాను, ఎందుకంటే నేను బెల్లం ఎక్కువగా యూజ్ చేస్తాను, సరేనా? షుగర్ తక్కువగా తింటాను, మీరు కూడా తక్కువగానే తినండి. బెల్లం చాలా హెల్దీ కదా మనకి, అందుకనే నేను బెల్లం తీసుకుంటున్నాను. ఇలా చపాతి ముద్దలో బెల్లాన్ని కూడా యాడ్ చేసి బాగా చపాతి ముద్దను మంచిగా రెడీ చేయాలి. ఇప్పుడు మనం రొట్టె పీటను తీసుకొని చిన్న చపాతి ముద్దను తీసుకొని దాని మీద చపాతీలాగా అదుముతూ చూస్తున్నారుగా ఎలా చేస్తున్నాను, ఇలానే చేయండి మీరు కూడా. ఇప్పుడైతే కొంచెం హల్వాను, మనకి స్వీట్ ఏదున్నా సరే మన ఇంట్లో, నా దగ్గర అయితే హల్వా పేస్ట్ ఉంది, దాన్ని అయితే కొంచెం మిడిల్లో పెట్టి మొత్తాన్ని చపాతీ పిండిని దాంట్లో క్లోజ్ చేస్తున్నాను. చూస్తున్నారుగా, ఇలానే మీరు కూడా చేయండి, చాలా బాగుంది. మీరు బొబ్బట్లు తినే ఉంటారు, మా సైడ్ అయితే బొబ్బట్లు అంటాం, మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. చూస్తున్నారుగా, ఇలానే పెట్టండి. ఇలా అదుముతూ చేసి పలుచగా పాముకుంటే బాగా లోన కూడా బాగా కాలుతూ క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మీ ఎమ్మీగా కూడా ఉంటుంది. ఇది నాకు చాలా నచ్చింది ఈ రెసిపీ. దీనికైతే మీరు ఒక పేరు పెట్టండి, సరేనా? నేను ఒక పేరు పెడతాను. ఫైనల్గా అయితే ఇలా అదుముతూ మంచిగా చపాతీలాగా చేసుకొని వేడెక్కిన పెనం పైన వేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా పొయ్యి మీద పెనం బాగా వేడయ్యే వరకు పెట్టాలి. చూస్తున్నారుగా పెనాన్ని. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం. పెనం వేడయ్యాక, బాగా వేడయిన తర్వాత మనం చేసిన రెసిపీని బాగా చపాతీలాగా అటు ఇటు కాల్చుకుంటూ ఉండాలి. చూస్తున్నారుగా, మనం చేతితో అంటే మన ఉన్న చపాతీలో ఉన్న వాటర్ కాస్త బాగా బేగా వేడెక్కి బేగా కాలుతుంది, ఇంకా మంచిగా అనిపిస్తుంది కూడా. చూస్తున్నారుగా, ఇలా అంటూనే ఉండాలి బాగా కాల్చినంత వరకు. ఇలా పొయ్యి మీద కొంచెం సేపు వేగనిద్దామా.
చూసారుగా బాగా వేగింది కదా. ఇప్పుడైతే దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామా. మరి చూస్తున్నారుగా ఎక్కడ పచ్చిదనం లేకుండా చపాతి మొత్తం బాగా వేగింది కదా. ఈ రెసిపీ మీకు బొబ్బట్లు కన్నా చాలా బాగుంటుంది. ఒక్కసారైతే ట్రై చేసి చెప్పండి. చాలా సింపుల్, వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. చూస్తున్నారు కదా అయిపోయింది ఫైనల్గా. అబ్బో ఎంత బాగుందో కదా. సరేనా, మీరైతే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా.